హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పదో తరగతి పాస్ అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈజీగా మనము గవర్నమెంట్ బ్యాంకుల్లో అటెండర్ ఉద్యోగాలను సంపాదించవచ్చు నిజమండి మనకు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట ఐదేళ్ల గ్యాప్ వచ్చింది సో చాలా ప్రత్యేకతలతో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు జీతం అనేది మనకు పదకొండు వేల రూపాయలు ఇంక్రిమెంట్ లాస్ట్ టైం ట్వంటీ ఫోర్ అయితే ఈసారి చేరగానే ముప్పై ఐదు వేల రూపాయల జీతంతో మీరు జాబ్ అయితే సంపాదించవచ్చండి సో మీకు అలాగే ఎక్కడ పెట్టుకుంటే జాబ్ అనేది మనకు ఈజీగా సంపాదించవచ్చు సిలబస్ ఏంటి కట్ ఆఫ్ ఎంత ఇలాంటివన్నీ చాలామందికి తెలియదు అనమాట వచ్చిందా అప్లై చేసుకున్నామా బా మిస్ అయిపోయిందే అని బాధపడ్డామా అంతే ఉంది కానీ అలా ఉండకూడదని చెప్పి వీడియో చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఎవరైతే పదో తరగతి తక్కువ పోటీతో జాబ్ కొట్టాలి అంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ సో వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది చాలామందికి ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఇది అధికారికంగా వచ్చిన నోటిఫికేషన్ అండి మీకు ఆల్రెడీ తెలుసు మనం ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా చేసామన్నమాట ఓకే ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ బ్యాంక్ అటెండర్ ఉద్యోగాలండి మొత్తం నూట ఎనిమిది ఉద్యోగాలు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళ రిలాక్సేషన్ ఉంటుంది పదో తరగతి మాత్రమే అర్హత అలాగే మీకు చేరగానే శాలరీ డిక్లేర్ చేసేసారు ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది గ్రాస్ మేనేజ్మెంట్స్ అన్ని కలుపుకొని ఓకేనా అన్నీ కలుపుకొని మీ చేతికి ముప్పై ఐదు వేల రూపాయలు వస్తుంది సో మనకు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫుల్ నోటిఫికేషన్ ఇంకా మనకు రాలేదు అయితే ఏంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో చూడండి ఈ ప్రత్యేకతలు ఏంటి అంటే ఇప్పుడు మనకు ముప్పై ఐదు వేల రూపాయల జీతం ఉందండి కానీ లాస్ట్ టైం మనకు విడుదల చేసినప్పుడు ఎంత తెలుసు జీతము ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే జీతం అనమాట మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కేవలం ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు జీతం అండి కానీ ఇప్పుడు పదకొండు వేల రూపాయలు అనేది మనకు పెరగడం జరిగింది శాలరీలో ఓకే ఇది ఒక బెస్ట్ మనకు అంటే ఒక జాబ్ కొట్టాలన్న కసి పెంచడానికి ఇది ఒక పాయింట్ అనమాట పదకొండు వేల రూపాయలు పెరిగింది ఈ ఐదేళ్లలో సో మీకు జాబ్లు చేరితే మీకు చేరగానే మొదటి నెల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు జీతం సంపాదించవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే సో దీనికి పదవ తరగతి అర్హత ఇవ్వడం జరిగింది సో చూడండి ఎందుకు ఇది తక్కువ పోటీతో జాబ్ కొట్టచ్చు అని చెప్పానంటే నేను మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఏం చెప్తున్నారంటే వాళ్ళు మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వీటికి ఎలిజిబుల్ కాదు అని చెప్పి చాలా క్లియర్గా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందనమాట చూడండి ఎంత క్లియర్గా ఇచ్చారో ఇక్కడ టెన్త్ క్లాస్ మాత్రమే అర్హత ఉండాలి అంటే టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి సో క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై చూడండి ఎంత పోటీ తగ్గిపోతుందో అంటే దీనికి అర్థం ఏంటంటే టెన్త్ మినిమం టెన్త్ చదివి ఉంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంటర్ చదివినా మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంతవరకే టెన్త్ ఇంటర్ వాళ్ళు మాత్రమే పోటీ పడతారు దీనిలకు సో డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదండి ఇంకంతకంటే పై అర్హతలు ఏమున్నా సరే మీరు ఎలిజిబుల్ కాదనమాట దీనివల్ల చాలా పోటీ అనేది తగ్గిపోతుంది మనకు ఈ ప్రత్యేకత మనకుంది ఈసారి నోటిఫికేషన్లో సో అలాగే మనకి ఇంకో విషయం మీకు డౌట్ రావచ్చు ఇదేంటన్నా టెన్త్ ఉంటే టెన్త్ జాబ్స్కి టెన్త్ వాళ్ళకి కదా అప్లై చేసేదని చెప్పి కాదండి టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీ వాళ్ళు కూడా పోటీ పడతారు ఇక్కడ అవకాశం లేదు వాళ్ళకు సో ఓన్లీ టెన్త్ ఇంటర్ వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు రెండో పాయింట్ ఈ జాబ్ కుట్టాలన్నా కసి మనకు పెంచడానికి ఫస్ట్ శాలరీ సెకండ్ మనకు అర్హత విషయంలో పోటీ అనేది చాలా తగ్గిపోతుంది ఇకపోతే దీనికి కట్ ఆఫ్ కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి చూడండి ఒకసారి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సో మనకు ఆ యొక్క కట్ ఆఫ్నైతే విడుదల చేయడం జరిగిందనమాట చూడండి టేబుల్ షోయింగ్ స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అప్లైడ్ అండ్ టోటల్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ మార్క్స్కి అంటే ప్రిలిమ్స్ మనకు మెయిన్స్ అని చెప్పి రెండు స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ కెంప చేస్తారు ఒక పోస్ట్కి ఇరవై ఐదు మంది చొప్పున సో మనకు టోటల్గా ఈసారి నూట ఎనిమిది పోస్టులు వచ్చాయి లాస్ట్ టైం ఎన్ని వచ్చాయో తెలుసా సెవెంటీ త్రీ పోస్టులు మాత్రమే వచ్చాయండి పోస్ట్లలో కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో ఇకపోతే మనకు చూడండి ఇక్కడ తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ పోయింది అంటే గోవా పోయింది ఓకే జనరల్ కేటగిరీ మాట్లాడుతున్నాను నేను గోవా పోయింది ఓకేనా సో అలాగే మనకు తక్కువ దాని తర్వాత ఏంది అంటే కర్ణాటక చూడండి బట్ మంగళూరు అని చెప్పేసి కర్ణాటక థర్టీ టూ పాయింట్ టూ ఫైవ్ అయింది జనరల్ కేటగిరీని నేను చెప్పేది నూట ఇరవై మార్కులకు గాను ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు మార్కులు వస్తే క్వాలిఫై అయ్యారన్నమాట కర్ణాటకకు అప్లై చేసుకున్న వాళ్ళు ఓకే ఆ తర్వాత ఎక్కడ ఇంకా తక్కువలో తక్కువ అని చెప్పి చూసుకుంటే మనము మనకు నలభై మార్కులతో మిజోరాం ఉంది ఆ తర్వాత నాగాల్యాండ్ నలభై తొమ్మిది మార్కులు ఉన్నాయి ఆ తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్ నలభై రెండు మార్కులతో ఉందన్నమాట ఓకేనా ఇవన్నీ కూడా తక్కువ కట్ట ఫాదర్ మేఘాలయ కూడా నలభై ఎనిమిది మార్కులతో ఉంది అంటే యాభై లోపల మార్కులతోనే నూట ఇరవై కాను యాభై లోపలంటే సుగానికి సుగం మార్కులు అంటే తక్కువ అనమాట మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి స్టేట్స్కి అప్లై చేసుకుంటే అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉందండి మీరు గుడ్డిగా అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకు అంటే ఇక్కడ వీడు ఏం చెప్తున్నా అంటే చూడండి అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలంట ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఇప్పుడు సపోజ్ మనకు టెన్త్ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటున్నాం కదా సో ఇక్కడ మనకు టెన్త్లో ఏమేం సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీష్ ఉంటుంది ఓకే తెలుగు ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఆ తర్వాత హిందీ ఉంటుంది ఓకేనా సో ఈ మూడు లాంగ్వేజెస్ కంపల్సరీ మనకు టెన్త్లో చదివి ఉంటాం ప్రతి ఒక్కరూ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఖచ్చితంగా చదివి ఉంటారు వీళ్ళు ఏం చెప్తున్నారు లాంగ్వేజ్ టెస్ట్ పెడతారండి మనకు ప్రతి రాష్ట్రానికి ఇన్ని పోస్టులు అని చెప్పి టోటల్గా నూట ఎనిమిది పోస్టులు ఉన్నాయి మీరు ఏ రాష్ట్రం కింద అప్లై చేసుకుంటే ఆ రాష్ట్రంలోని పోస్టింగ్ వస్తుంది అలాగే మీకు ఆ రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అంటున్నారు ఇక్కడ ఒకసారి గమనించండి ఆంధ్రప్రదేశ్కు తెలుగు ఇచ్చారు అరుణాచల్ ప్రదేశ్కు ఇంగ్లీష్ ఇచ్చారు ఛత్తీస్గఢ్కు హిందీ ఇచ్చారు ఢిల్లీకి కూడా హిందీ ఇవ్వడం జరిగింది ఇంకా హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత తర్వాత ఇక్కడ చూడండి మేఘాలయ ఇంగ్లీషు ఓకేనా బాగా గమనించాలి నాగాల్యాండ్ ఇంగ్లీషు తెలంగాణ తెలుగు రాజస్థాన్ హిందీ ఉత్తరాఖండ్ హిందీ ఇవి ఎందుకు నేను టిక్ చేశాను ఇవి అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట వీళ్ళు ఏం చెప్తున్నారు మీరు టెన్త్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అంటున్నారు సో చూడండి ఇంగ్లీష్ మనకు ఎక్కడుందండి అరుణాచల్ ప్రదేశ్లో ఇంగ్లీష్ ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్ ఎక్కడుంది మేఘాలయాలో ఉంది ఆ తర్వాత ఎక్కడుంది మనకు నాగాల్యాండ్లో ఉంది ఈ మూడు రాష్ట్రాలని బాగా ఒక్కసారి లుక్ వేయండి అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ అలాగే మనకు నాగాల్యాండ్ సో ఇక్కడ ఒక్కసారి రండి వీళ్ళు ఏమంటున్నారంటే చూడండి దోస్ హూ క్వాలిఫై ఫర్ సెలక్షన్ ప్రొడ్యూస్ టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ మార్క్ షీట్స్ సో క్వాలిఫై అయిపోతారు సెలక్షన్కి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు టెన్త్ ట్వెల్త్నే కదా అప్లై చేసేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండికేటింగ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ విల్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఎనీ లాంగ్వేజ్ టెస్ట్ సో దీనికి యాక్చువల్గా ఎల్పిటీ పెడతారండి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఎవరైతే రాష్ట్రం కిందకి అప్లై చేస్తారో ఆ రాష్ట్రం యొక్క లాంగ్వేజ్ పైన ఎంత మాత్రం వీళ్ళకు గ్రిప్ ఉంది అంటే మాట్లాడడం చదవడం రాయడం ఎంత మాత్రం వచ్చు అని చెప్పి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్కరికి పెడతారు కానీ ఎవరైతే అఫీషియల్ లాంగ్వేజ్గా అఫీషియల్ లాంగ్వేజ్ని సబ్జెక్ట్గా చదివి ఉంటారో వాళ్ళకు ఎనీ లాంగ్వేజ్ జస్ట్ ఉండదు జస్ట్ క్వాలిఫై అయిపోయారా పోస్టింగ్ ఇచ్చామా అంతే ఎందుకంటే వాళ్ళు పొడ్యూషన్ సర్టిఫికేట్లో అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీషు నాగాలాండ్ ఇంగ్లీషు మేఘాలయ ఇంగ్లీషు ఈ మూడిట్లో కూడా ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది సో అవి మాకు ఆల్రెడీ టెన్త్లో మనం సబ్జెక్టులుగా చదివి ఉన్నాం కదా సో ఇప్పుడు పాయింట్కి వద్దాం ఇప్పుడు అక్కడ కట్ ఆఫ్లు ఎంత పోయాయి చూడండి అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే నలభై రెండు పాయింట్ ఐదు సున్నా ఓకేనా కట్ ఆఫ్ పోయింది జనరల్ కేటగిరీకి అలాగే మనకు ఆ తర్వాత మేఘాలయ సో మేఘాలయ చూసుకుంటే నలభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు జనరల్ కేటగిరీ కటాఫ్ అక్కడ అంత పోయింది ఆ తర్వాత నాగాల్యాండ్ ఎంత నలభై తొమ్మిది చూడండి యాభై లోపలనే మీకు కటాఫ్లైతే అయితే పోవడం జరిగింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ లాస్ట్ టైం పోస్టే లేదండి జన్ ఓబీసీ కేటగిరీకి ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా మార్కులతో కట్ ఆఫ్ పోయింది ఇది ఓబీసీ అభ్యర్థులకు జనరల్ కదా నేను మాట్లాడేది జనరల్కి అయితే ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది సో ఓబీసీ వాళ్ళకు ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా ఇక తెలంగాణ చూద్దాం మన తెలుగు రాష్ట్రం కదా తొంభై ఏడు పాయింట్ ఐదు సున్నా జనరల్ కేటగిరీకి ఇప్పుడు చెప్పండి మీరు ఏ రాష్ట్రం కింద అప్లై చేసుకుంటారండి మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర కింద అప్లై చేసుకుంటారా తెలంగాణ అయితే తెలంగాణ కింద అప్లై చేసుకుంటారా లేదు కదా సో మనకు తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ పోయింది అనే దాన్ని బట్టి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఓ జాబ్స్ వచ్చాయా అప్లికేషన్ చేసుకున్నావా అనేది పెద్ద విషయం కాదు సో జాబ్స్ రాకముందే ఒక ప్లానింగ్ ఉండాలి మన దగ్గర సో నార్త్ సైడ్ వాళ్ళు ఎలా జాబ్స్ కొడుతున్నారు అంటే మన స్టేట్లోకి వచ్చి జాబ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్లానింగ్ ఉంది వాళ్ళకు సొంత రాష్ట్రములో చేయాలా జాబు వేరే రాష్ట్రంకి వెళ్ళకూడదనే ఏం రూల్స్ ఉండవండి అంటే పట్టింపులు ఏమి ఉండవు అనమాట వాళ్ళకు జాబ్ కావాలి అందుకే వాళ్ళు ఎక్కడికి పోయినా బతకగలుగుతున్నారు మన మన రాష్ట్రాల్లోనే బతకలేకపోతున్నారు ఎందుకు అంటే బయటికి వెళ్ళలేము మనము బావిలో కప్పల్లాగా పల్లగ ఇక్కడే ఉండాలంటాం సో కానీ మనకు జాబ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలాంటి ప్లానింగ్ అక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు మన వాళ్ళు చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నేను సో అరుణాచల్ ప్రదేశ్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది మనకు ఆల్రెడీ టెన్త్లో ఇంగ్లీష్ ఉంటుంది సో తర్వాత మేఘాలయ పెట్టడానికి ట్రై చేయండి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అక్కడ కట్ ఆఫ్ పోయింది సో ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ మనకు టెన్త్లో చదివి ఉంటాము ఆ తర్వాత నాగాల్యాండ్ నలభై తొమ్మిది ఇక హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నీ కూడా కట్ ఆఫ్లు ఎక్కువ పోయినాయి అందుకే మీకు నేను టచ్ చేయలేదు కాకపోతే ఇక్కడ మీకు ఇంకొకటి కూడా నేను పరిచయం చేయాలి అదేంటి అంటే కర్ణాటక ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు పోయింది ఫ్రెండ్స్ ఒకసారి లుక్ అయ్యింది దీనిపైన కూడా అన్న ఏంటన్న మీరు ఎలా చెప్తున్నారు కర్ణాటకలో కన్నడ కదా అఫీషియల్ లాంగ్వేజ్ మనకు తెలుగులో కూడా అంటే టెన్త్లో చదివి ఉండం కదా అని మీరు అడగచ్చు నన్ను అయినా ఎందుకు చెప్తున్నాను ఇక పెట్టుకోండి అని చెప్పి అంటే కర్ కన్నడ అనేది తెలుగుకు సిమిలర్ లాంగ్వేజ్ అనమాట అంటే కొంచెం ప్రయత్నిస్తే కన్నడలో ఈజీగా మనం రాయొచ్చు మాట్లాడచ్చు సో అంటే లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ ఈజీగా పాస్ అయిపోవచ్చు చాలామంది బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళకి తెలుసు అనమాట అయితే టెన్త్లో లేదు కదన్నా మనకు టెస్ట్ పెడతారు కదా ఖచ్చితంగా అని మీరు అనొచ్చు సో పెట్టనియండి టైం ఇస్తారు మనకు సో మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట కాకపోతే కొంచెం మీరు ధైర్యంగా ఉండాలి మనకు వేరే లాంగ్వేజ్ కదా అనేసి బాగా ప్రయత్నిస్తే ఇది కూడా వస్తుంది తక్కువ కట్ ఆఫ్ పోయింది చూడండి థర్టీ టూ పాయింట్ టూ ఫైవ్ అయింది అర్థమైంది కదా ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది కట్ ఆఫ్స్ ఎంత పోయాయి సో మనం ఎక్కడ పెట్టుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చే వచ్చేసింది సో ఈ రకంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లానింగ్ చేసుకుంటే ఈ జాబ్స్ కానీ పెద్ద కష్టమైతే కాదు తక్కువ పోటీ ఉంటుంది ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోరు సో ఆ తక్కువ పోటీలోనే మనం ఇంకా మంచిగా ప్లానింగ్ చేసుకుంటే ఈ రకంగా కొంచెం జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగపడుతుంది నేను వీడియో చేస్తున్నాను కింద మీకు ఆ యొక్క సిలబస్ కాపీని ఇచ్చాను మోడల్ పేపర్ శాంపుల్ మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని కూడా ఇవ్వడం జరిగింది సో మీకు నోటిఫికేషన్ నోటీస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఓల్డ్ నోటిఫికేషన్ కూడా మీకు పెట్టాను మన వెబ్సైట్లో సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఐదేళ్ల తర్వాత వస్తుంది అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మన చేతి నుంచి చేయి జార్నీయకూడదు సో అలా ప్లానింగ్ చేసుకోండి ఇది మీరు అనుకో చాలామంది ఎందుకన్నా ఆశలు పెడుతున్నా అని చెప్పి పడండి ఆశ కసి కసి పెరగాలి మనకు జాబ్ కొట్టాలని చెప్పి అందుకోసమే ఓకేనా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉంటాను హ్యావీ నైస్ డే